ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఎవరెవరికి ఏం కావాలో అందరూ రెడీ చేసుకుంటున్నారు మోడీ సారేమో గాలి మోటార్ ఎక్కి దునియా మొత్తం షెక్కర్లు కొట్టొస్తే రాహుల్ గాంధీ సోనియా గాంధీ రైతుల చుట్టూ కామన్ మ్యాన్ చుట్టూ తిరుగుతుండ్రు వాళ్ళతోటి కలిసి పొలాలల్లా నాట్లేసుడే కాదు కలిసి భోజనం కూడా చేస్తుండ్రు అంతేనా డాన్స్ కూడా చేస్తుండ్రు మరి ఈ ఎలక్షన్ పరుగు పందెంలో ఎవరు గెలుస్తారో ఎవరిపై చేయో చూద్దాం ఇంతకు సోనియామ్మ రైతులతో ఏం మాట్లాడిందో ఎరికేనా ఓ మోడీ సారు ఇట్లా రైతులతో కూర్చొని మనసారా మాట్లాడి కడుపు నిండా తినిపించి పంపి ఎప్పుడైనా అయినా మీరెందుకు ఇట్లా చేస్తారు తీరి దేశాల అధ్యక్షులని కలిసి కౌలించుకునే పనులే బిజీగా ఉండి ఉంటారు ఇయాల ఒక దేశము రేపు ఒక దేశము ఎల్లుండి ఇంకొక దేశము ఇట్లా దేశాలు తిరుగుకుంటా మీరు ఇక సోనియా గాంధీ మేడం ఏమో ఇట్లా రైతులతో ములాఖి ముచ్చట పెడుతుంటది రాహుల్ గాంధీ ఈ నడమ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ఉండగా అట్లేమున్న మొన్న నాడు హర్యానా పోయి మదీ నానే ఊళ్ళే కల తిరిగిండు అక్కడ మహిళా రైతులతో కలిసి పొలాలలో నాట్లేస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయిన ముచ్చట తెలిసిందే కదా ఉత్త నాట్లేసుడే కాదు వాళ్ళు ఆపచాప కూడా ఇక రాహుల్ గాంధీని చూసి రైతుల గురించి ఆయన మాట్లాడిన మాటలు నచ్చి ఒకసారి ఢిల్లీకి వచ్చి కలుస్తామని రైతులు ఆయన అడిగే రమ్మని కబురు పంపినట రాహుల్ సారు సోనియా గాంధీ ఇంట్లో వాళ్ళని రప్పించి తల్లికి పరిచయం చేసిండు ఇక సోనియా గాంధీ మహిళా రైతులను కూసుం పెట్టుకుని ఎవసం ఎట్లా నడుస్తున్నది గిట్టుబాటు అయితున్నా లేదా అని అన్ని సమస్యలు అడిగి తెలుసుకుందట ఎంతో దూరం వచ్చిన వాళ్ళ కడుపు నిండా తీరి తీరు వంటకాలతో భోజనం పెట్టిర ఇక అంతే కాదు వాళ్ళతో కలిసి డాన్స్ కూడా చేసిరట ఇక ఈ వీడియోను ఆ పార్టీ కార్యకర్త రుచికా చతుర్వేది ట్విట్టర్ లో పెట్టింది ఆ వీడియో ఇప్పుడు మస్తుగా వైరల్ అవుతున్నది ఇంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు మహిళా రైతులతోని సోనియా గాంధీ ఇంట్లో మనుషులతో పెట్టినట్టు పెడితే ఆ ఎఫెక్ట్ ప్రధాని మోడీ మీద చూపిస్తున్నది ఇక చూసిరా మోడీ సారు రైతులను పిస్తలతో కావాల్సిన కాదు వాళ్ళ సమస్యలు తెలుసుకుంటేనే దేశం బాగుపడతాదని అటాకింగ్ చేస్తున్నారు ఇది పద్ధతి నాయ అని కొందరు సపోర్ట్ చేస్తున్నారు మరి మోడీ సార్ ఏమంటాడో చూడాలి